अलागे बुर्रा केव्स अलागे येलो फ्लावर्स ना मोदटी सिनेमा चंबुरत्ति सो नेनु मरिचिपोलेनि ओक प्रांतम इदि ना पिल्ललनि कूडा ओकसारि तीसुकोच्चि इक्कडे मी डाडी डैरेक्ट चेशारु इक्कडे नेनु डान्स चेशानु इक्कडे अनि आ फोटोस वीडियोस चूपिंचि वाळ्ळकि एक्स्प्लेन चेयडं जरिगिंदि सो अरकु अंटे अंदरू कूडा डब्बुन्न वाळ्ळु स्विट्जर्लैंड कि वेल्तारु డబ్బు లేని వాళ్ళు సేమ్ స్విట్జర్లాండ్ ఇక్కడ చూసే అవకాశాన్ని మనకి కల్పించారు లంబసింగ్ గాని అరకు లోయల్ గాని అలాగే ఎల్లో ఫ్లవర్స్ గాని మంజింగ్ హిల్స్ హిల్స్ గాని బుర్రా కేవ్స్ గాని ఏం చూసినా కూడా అద్భుతంగా ఉంటాయి సో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మరి అభివృద్ధి వైపు నడిపించడానికి ఈ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి ఎమ్మెల్యే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా पर्यटक ముందుకన్నా ఎక్కువగా వచ్చే విధంగా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థాంక్ యూ పైనా శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతరకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఈ అమ్మవారని మనందరికీ కూడా తెలుసు గతంలో కూడా నేను చాలా సార్లు రావడం జరిగింది రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఈ జాతరని మనం జరుపుకోలేకపోయాము కానీ ఈ సంవత్సరం ఇక్కడి మన్యం ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఈ యొక్క జాతర్ని అంగరంగ వైభవంగా చేయడానికి మన ప్రభుత్వం ముఖ్యంగా మన మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటాము మా కష్టాలన్నీ అమ్మవారు తీరుస్తారని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారో మనందరికీ తెలుసు కానీ నేను అనుకుంటాను ఈ ప్రజల్ని చూడటం కోసమే మోదకొండమ్మ జగనన్నని ముఖ్యమంత్రిని చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి మంచి ఉపాధి మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గిరిజనులకు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు మరి మోదకొండమ్మ ఆశీర్వాదంతోనే ఈ రోజు మీ అందరికీ కూడా చేస్తున్నారనేది మీరందరూ కూడా గుర్తించారు అందుకే ఎప్పుడూ కూడా ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంత మంది ఎంపీలు ఉన్నా అందరూ కూడా జగనన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు గెలుపిస్తున్నారు అంటేనే మీరు అమ్మని నమ్ముతున్నారు అందరూ కూడా అభిమానిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఈ రోజు మీ కోసం ఒక సెపరేట్ జిల్లాని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆ జిల్లాకి పెట్టడమే కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ ని ఇంజనీరింగ్ కాలేజ్ ని అలాగే ఐటిటిఏ ఉన్న పరిధిలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఇవ్వడమే కాకుండా ఎంత దూరం ఉన్నా కూడా ఇల్లు ఒకటో తేదీ పెన్షన్గా పెన్షన్లు ఇవ్వడమే కాకుండా గిరిజనుల బిడ్డలు కూడా చదువుకునే విధంగా అమ్మఒడి అలాగే మహిళలకు చేయూత ఆసరాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించమని కోరిన ఆ కోరికని కూడా ఈ రోజు తీర్చడమే కాకుండా మరి ఈ రోజు మనం ఇచ్చిన పట్టాలకు కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోయినా జగనన్న దగ్గర నుండి ఇవ్వటం చూస్తుంటే ఈ గిరిజనులు అంటే జగనన్నకి ఎంత ఇష్టం అలాగే గిరిజనులకి జగనన్న అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది సో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి మోదకొండమ్మ ఆశీర్వాదాలు మీతో పాటు జగనన్నకి మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరుగుతున్న ఈ జాతరలో మరి గతంలో ఎమ్మెల్యేగా వచ్చాను కానీ ఈరోజు సాంస్కృతిక మంత్రిగా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతరలు జరుగుతున్నాయి కళల్ని ఏ విధంగా సపోర్ట్ చేసి మన కళలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామో మీ అందరూ కూడా తెలుసు ఈ ప్రాంతం నుంచి అలాగే శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా మొన్న తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతరకి కూడా ఇక్కడి నృత్య రూపాలని ఇక్కడి కళాకారులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడున్న ప్రాంతం వాళ్ళకి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది సో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కళాకారులు చాలా ఉత్సాహంగా భక్తిభావంతో